మోడీ ఏపీ విషయంలో తన రూటు మార్చుకున్నారా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఉంటే ఇమీడియట్గా పిలిపించుకొని మాట్లాడించుకొని ఎందుకంటే రాజ్యసభలో బలం తక్కువ ఉన్న నేపథ్యంలో ఏదైనా ఇంపార్టెంట్ బిల్లులు పాస్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా వైసీపీ సపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్ళేవారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందని అనిపిస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేసేవారు వ్యవసాయ బిల్లు విషయంలో కానివ్వండి ఇతరత్ర బిల్లుల విషయంలో కానివ్వండి అయితే ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడాల్సిన అవసరం వచ్చినప్పుడు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్థికంగా సాయం అందించాల్సిన వచ్చి వచ్చినప్పుడు మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నారు మోడీ రూట్ మార్చుకున్నారా అనేది ఇప్పుడు విశ్లేషకులు తెర మీదకి తీసుకొస్తున్న అంశం ఇదే నేపథ్యంలో మూడు రాజధానుల అంశంలో కూడా అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనుకూలంగా ఒక్క విషయంలో కూడా వ్యవహరి వ్యవహరించలేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే పోలవరం విషయం అందరికీ తెలిసిందే ఏం జరిగింది అనేది అలాగే ఇప్పుడు రాజధాని విషయంలో కూడా తాజాగా మరొక భారీ షాక్ తగలబోతోంది ఏపీకి అనేది ఎందుకంటే రెండేళ్ల క్రితం నరేంద్ర మోడీ సర్కార్ విశాఖకు రైల్వే జోన్ కేటాయించింది అది ఇప్పుడు కదిలిపోయేలా ఉంది అని అంటున్నారు నిజానికి రైల్వే జోన్ ఇచ్చారు కానీ బంగారు గని లాంటి వాల్తేరు డివిజన్ని మొక్కలు చేసి పారేశారు అనే ఆరోపణ అయితే ఇంకా వినిపిస్తేనే ఉంది ఎందుకంటే దేశంలోనే లాభసాటి డివిజన్ ప్రధానంగా వందేళ్ల చరిత్ర గల వాల్తేరు డివిజన్ని లేకుండా చేశారు అనేది ఇక్కడ అయితే పేరుకు ఇక్కడ రైల్వే జోన్ అన్నారు కానీ కార్యకలాపాలు అయితే పెద్దగా ఏమీ లేవు ఈ నేపథ్యంలోనే మరొక లాంటి వార్త ఏంటి అంటే విశాఖ నుంచి రైల్వే జోన్ని కదిలించాలని చూస్తున్నారట ఇది ప్రధానంగా ఇప్పుడు హల్చల్ చేస్తున్న అంశం అంటే విశాఖను పరిపాలనా రాజధానిగా జగన్ చేస్తామని చెబుతున్నారు ఇవాళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా చేస్తారు కాబట్టి అది జరుగుతుంది కాబట్టి విజయవాడ జోన్కి తీసుకురావాలనేది ఒక కొత్త ఎత్తుగడ వేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది ఒకవేళ ఈ డిమాండ్ వెనక కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని సామాజిక శక్తులు కూడా ఉన్నాయని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే విజయవాడ అనేది పెద్ద రైల్వే జంక్షన్ కావడంతో అక్కడ జోన్ ఉంటే ప్రగతి వేగంగా జరుగుతోంది అనే ఒక రీజన్ కూడా చెప్తున్నారట అంటే ఇండైరెక్ట్గా అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే అక్కడ జరిగే అభివృద్ధికి కోత పెట్టడమే లక్ష్యమా అనేది కొంతమంది తరమీదకి తీసుకొస్తున్న అంశం ఒక రకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారా మోడీ గారు లేదంటే సైలెంట్గా వెనకొండి గోతులు దగ్గుతున్నారా అర్థం కావట్లేదు అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్న ప్రశ్న ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి